విమర్శం పైన రియాక్ట్ కావడం లేదు. విమర్శ ఎక్కడొస్తుందంటే మీరు ఆ బుడమేరు గేట్లు ఎత్తేటప్పుడు ప్రజలను అలర్ట్ చేయాల్సి ఉండే, అక్కడ అంచనాల లోపం. మరి ఏం లోపం? ఇంత స్థాయిలో వరద ప్రమాదం వస్తుందని అధికారులు అంచనా వేయలేకపోయారా? లేదు, అసలు చివరి నిమిషం వరకు బుడమేరులో ఇంత నీరు వస్తుందని అనుకోలేదా? అందువల్ల గేట్లు ఎత్తాల్సిన సమయం వచ్చే సమయానికి ఇక ప్రజలను అలర్ట్ చేసే సమయం లేకుండా పోయిందా? ఇది మనకు తెలియదు. దీనిపైన విచారణ జరిపితే తప్ప తెలియదు. ప్రభుత్వం సాధారణంగా అంగీకరించదు, మేము చెప్పలేదు అని ఎవరు ఎందుకు ఒప్పుకుంటుంది ప్రభుత్వాన్ని? అందువల్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కడ ప్రశ్నించాలి అక్కడ ప్రశ్నించాలి. నిరాధారమైన ప్రశ్నలు వేస్తే ఎవరైనా కొంతమంది నమ్మితే నమ్మచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో నరేటివ్ బిల్డింగ్ పర్సెప్షనే ముఖ్యం. బుడమేరు ఎక్కడుందో, కృష్ణానది ఎక్కడుందో, దీని దానికి ఉన్న లింక్ ఏంటి, వెలగలేని రెగ్యులేటర్ ఏంటి, ఇవన్నీ చాలామంది తెలియకపోవచ్చు, నాకే సగం సగం తెలుసు. అందువల్ల వారు జనంగా నమ్మితే నమ్మచ్చు, కానీ అల్టిమేట్గా అపోజిషన్ సక్సెస్ అయ్యేది ఎక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ రియల్గా ఉందో అక్కడ మాట్లాడాలి. రియల్గా ఉన్నది ఎక్కడ అంటే బుడమేరు గేట్లు ఎత్తినప్పుడు అక్కడ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేయాలి. ఆ అలర్ట్ చేయడంలో పొరపాటు జరిగింది అనేది అందరూ చెప్పేది. ఎందుకు జరిగింది అనేది నేను చెప్పిన రెండు కారణాలు అయి ఉండవచ్చు. అంటే అధికారులు వాటర్ ఒకటేసారి అంత వస్తుందని అంచనా వేయకపోవచ్చు, లేదు ఒకవేళ విడుదల చేసినా ఇంత వరద బీభత్సం వస్తుందని అనుకోకపోవచ్చు, మనకు తెలియదు. అది జరపాలి. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇవాళ కూడా పత్రికలు చూసాం, మళ్ళీ బుడమేరుకు వరద. జనంలో నిన్నటి నుంచి విజయవాడలో పెద్ద వదంతులు, బుడమేరుకు వరదలు వస్తాయడా, వరదలు వస్తాయడా మళ్ళీ అని. ప్రభుత్వం అప్పుడు క్లారిఫై చేయాల్సి 10,000 క్యూసెక్ల మించి రాదు అని. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఇలాంటి సమయంలో ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలి తప్ప ఆధారాలు లేని రాజకీయ విమర్శల వల్ల ఫలితం ఉండదు కదా. రైట్. ఈ బుడమేరు వాటర్ ప్రవహించే, మీరు చెప్తున్న లాజిక్ లాజిక్ సార్ అదే మీరు చెప్పిందే, చదువుతా సార్ మళ్ళీ. వాస్తవానికి విజయవాడకు ఒకవైపున కృష్ణానది ప్రవహిస్తే మరోవైపు బుడమేరు ఉంటుంది. ఈ రెండింటి ప్రవాహ మార్గాలు వేరు వేరు. కృష్ణానది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సముద్రంలో కలుస్తుంది. బుడమేరు ఉమ్మడి కృష్ణా నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళుతోంది. ఈ మొత్తం నేను చెప్పింది అదే కదా. కృష్ణానదోమో ఉమ్మడి కృష్ణానది నుంచి వచ్చి హంసలదీవి అనుకుంటాను, అక్కడ సముద్రంలో కలుస్తుంది. బుడమేరోమో మీకు ఎగువ కమ్మము ఉమ్మడి కృష్ణా నుంచి వచ్చి కొల్లేరులో కలుస్తుంది. ఇప్పుడు కొల్లేరులో ఏమైతుందంటే క్యాచ్మెంట్ కొల్లేరుకున్న వాటర్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. కొల్లేరులో ఆక్రమణలు పెరిగిపోయి ఆ వాటర్ క్యారింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయింది. ఈవెన్ బుడమేరుకు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఆక్రమణలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు చూశాను. సో అందువల్ల ఆ వాటర్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ కొల్లేరు తగ్గిపోవడం వల్ల నీకు బుడమేరు వాటర్ను ఆ కొల్లేరు తీసుకోలేకపోయింది. అది కూడా ఒక కారణం ఇవాళ వరదలకు. మీకు కొల్లేరుకు కనుక 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో నీటి సామర్థ్యం ఇవాళ ఉండి ఉంటే అసలు విజయవాడ మునిగేది కాదు నా అంచనా. నేను కొల్లేరు కూడా ఆ ప్రాంతం కూడా తిరిగి వచ్చాను. సో విజయవాడ మునిగేది కాదు, ఎందుకంటే కొల్లేరు తీసుకునేది, అంటే ఈ స్థాయిలో డ్యామేజ్ ఉండేది కాదు. కానీ కొల్లేరు కూడా తీసుకునే సామర్థ్యం కొల్లేరు మొత్తం ఆక్రమణల వల్ల సామర్థ్యం తగ్గిపోయింది. అందువల్ల నేను ఇంతకుముందు చెప్పింది అదే. ఇప్పుడు కృష్ణానది బుడమేరు వేరువేరుగా ప్రవహిస్తాయి, ప్రవాహ మార్గాలు వేరు. బుడమేరు నుంచి కృష్ణానదికి సెకండ్కి 7,000 క్యూసెక్లు మాత్రమే డైవర్ట్ చేసేది. ఓకే, ఇంకొంత కట్టలు తెగిపోయి ప్రవహించిన 7,000 కాకపోతే 15,000 అవుతుంది. అంటే ఆ ఫార్మల్ ఛానల్ ద్వారా 7,500 క్యూసెక్లు డైవర్ట్ చేయొచ్చు. లేదు, కొంత వరదలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫార్మల్ ఛానల్తో సంబంధం లేదు, ఎక్కడికక్కడ తెగిపోయి కూడా వాటర్ వెళ్ళిపోతుంది కృష్ణ అని. అట్లా అనుకున్నా కూడా 15,000 అవుతుంది. మొత్తం బుడమేరుకి వచ్చిన వరదే 47,000 క్యూసెక్లు. అక్కడ కృష్ణానదికి 11,40,000 క్యూసెక్లు వచ్చిన తర్వాత కృష్ణానదికి వరదలు వచ్చాయి. కృష్ణానదికి ఒక 10 లక్షల క్యూసెక్ల వరకు ఏమీ కాదు, మీకు 6-7 లక్షల క్యూసెక్లది దాని కెపాసిటీ ప్రకాశం బారింది. అందువల్ల ఎక్కడ 47,000 క్యూసెక్లు బుడమేరుకు వచ్చిన వరద, ఎక్కడ 10 లక్షల క్యూసెక్లు కృష్ణానదికి వరదలకు బుడమేరు కారణం, ఎట్లయితే సాధ్యం ఎట్లయితుంది? రైట్ సార్. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్, ఈ విపత్తుకు బుడమేరు ఆక్రమణలే కారణం. సో హైడ్రా తరహా ఆపరేషన్ ఆంధ్రాలో కూడా, అంటే ఆక్రమణలు ఉన్న చోట మేము స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. అండ్ హైడ్రా ఒక మంచి ఆపరేషన్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిని అభినందిస్తూ ఉన్నారు సార్. అండ్ ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్, భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి మిత్రపక్షంగా ఉంది,
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు హైడ్రాను అపోజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఈటెల రాజేందర్, కానీ పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈ హైడ్రా మీద ఏం మాట్లాడారు ఒకసారి బయట? అంటే ఇది హైడ్రా, మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు, ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అది ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది. మనందరికీ సి నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదా వీళ్ళు చేసి మేమేం మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. నేను నిన్న మాట్లాడింది అందుకే మన ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే? ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్.